ఏడు మెదక్ సమీకృత కలెక్టరేట్ ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సిపిఎం ఆధ్వర్యంలో చిన్నశంకరంపేట మండలం కుమ్మరిపల్లి గ్రామంలోని వరి పంటను సందర్శించామని వారు తెలిపారు. ఈ సందర్భంగా ఆరు మాట్లాడుతూ వరి పంటకు ముఖ్యంగా సన్న రకానికి దోమపోటు కాటిక రోగం సోకడంతో రైతులు పూర్తిగా నష్టపోయారన్నారు. రైతులు పురుగుల మందులు పిచికారీ చేసే సమయంలో వారికి ఇన్ఫెక్షన్ సోకి ఆసుపత్రి పాలవుతున్నారన్నారు. పంటకు దోమపోటు సోకి రైతులు పూర్తి స్థాయిలో నష్టపోతుంటే ఇప్పటి వరకు జిల్లా అధికారులు, వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులు ఈ గ్రామాన్ని సందర్శించిన దాఖలాలు లేవన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి మల్లేశం, నరసమ్మ, నీలం సంతోష్ తదితరులు పాల్గొన్నారు. రైతాంగం తీవ్రమైన ఆందోళన ఉన్నారు. ముఖ్యమంత్రి యొక్క మాయమాటలు నమ్మి, మోసం మాటలు నమ్మి సన్నరకం వరి మాత్రమే ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి చెప్పడం ద్వారా మెదక్ జిల్లాలో అత్యధికంగా సన్నరకం వరి ధాన్యాన్ని రైతులు వేసిర్రు. తెగుళ్ళు వచ్చి తీవ్రంగా నష్టపోతున్నది వరి. ఈరోజు మేము చిన్నశంకరపేట మండలంలోని కుమ్మరిపల్లి గ్రామాన్ని పర్యటన చేయగా అక్కడ దోమపోటుతో పాటు కాటుక రోగం కూడా వచ్చింది. గత 5 రోజుల క్రితం మేము కొల్చారం మండలంలోని నాయంచలాల్పూర్ గ్రామాన్ని సందర్శించగా దోమపోటుతో పక్వానికి వచ్చినటువంటి వరి పంట పూర్తిగా నష్టపోయింది. ఈ విషయాన్ని జిల్లా అధికార యంత్రాంగానికి రాతపూర్వకంగా తెలియజేసినప్పటికీ ఇప్పటి వరకు గ్రామాలు పర్యటిస్తలేరు. అంటే ఈ ముఖ్యమంత్రికి ఏది అవసరం? ఆదాయం కావాలంట, డబ్బులు కావాలంట, ఎల్ఆర్ఎస్ పేరుతోని ఇండ్ల సర్వేల మీద తీరిక ఉంది ఈ ప్రభుత్వానికి. అంటే ఎల్ఆర్ఎస్ పేరుతోని ఇంటి సర్వేలు చేస్తే ఇంటి పనుల పేరుతోని, ఇతర బకాయిల పేరుతోని పెద్ద ఎత్తున డబ్బులు పోగేసుకునేటువంటి పని మీద ఉన్నారు. ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి అన్నం పెడుతున్నటువంటి వెన్నెముక లాంటి రైతాంగాన్ని ఆదుకోవడానికి ముఖ్యమంత్రికి తీరిక లేదు. ఈ ప్రభుత్వాలే ఉడా కమిషన్ వేసిన 10 సంవత్సరాల క్రితం ఉడా కమిషన్ స్పష్టంగా చెప్పింది. ఆనాడు ఆహార పంటలు అయితే ఎకరాకు 10,000, వాణిజ్య పంటలు అయితే ఎకరాకు 20,000 నష్టపరిహారం ఇవ్వాలని. ఈ 10 సంవత్సరాల్లో పెట్టుబడి ఖర్చులు పెరిగినాయి, డీజిల్ ధరలు పెరగడం ద్వారా ట్రాక్టర్ కిరాయిలు పెరిగినాయి,